Munugode niyojakavargam Chendurlo, Congress Naikulu, Andolana Chepattaru. Party office ku nippu pettina dundagulanu pattukoni charyalu teesukovalani demand chestunnaru. Road pai baitainchi Andolana Chepattaru, Congress Abhyardhi Palvai Sravanthi. ప్రత్యర్థులే తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక దుశ్చర్యకు పాల్పడుతున్నారని పాల్వాయి స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపూర్ మండల్లో గడప గడపకి కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో చండూరులోని మా పార్టీ ఆఫీస్ ని అతి దారుణంగా తగలబెట్టినారని, ఈ ఎన్నికల్లో ఒక మహిళనైనా ఒక పోరాటాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేస్తా ఉంటే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. ఎన్నికల్లో ప్రజల దగ్గర నుంచి మాకొస్తున్న స్పందన చూసి ఓర్వలేక కొంతమంది ఎదురుగా మమ్మల్ని ఎదుర్కోలేక వెనుక నుండి ఇటువంటి చర్యలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల్లో పోరాటం చేయాలంటే ఒక ఆడబిడ్డగా నేను ముందుకొచ్చినప్పుడు, ఒక ఆడబిడ్డగా నేను పోరాటం చేస్తున్నప్పుడు నాకు సహకరించి వస్తున్న నా సోదరులను నా సోదరిమణులను కొనుగోలు చేసుకుంటూ భయపెట్టించుకుంటూ ఇటువంటి పరిస్థితులు వాళ్లకు కల్పిస్తున్నారంటే వాళ్ళు భయపడి నాతో పాటు రావద్దు అని. దీన్నన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని చేసినా ఎంత చేసినా ఇంకా మా పోరాటం ఉధృతమే అవుతుంది, కానీ వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. చెండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అర్ధరాత్రి దుండగులు నిప్పు పెట్టారు. పార్టీల జెండాలు కండువాలు ఆహుతయ్యాయి. కుట్రపూరితంగానే తగలబెట్టారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెండూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.